తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమలాపూర్ గురుకుల విద్యాలయం, ఇతర గురుకుల విద్యాలయాలపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు తదితర అధికారులు పాల్గొన్నారు. కమలాపూర్ గురుకుల విద్యాలయం కార్పొరేట్కు ధీటుగా నిలవడాన్ని అభినందించారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 1,10,000 చదరపు అడుగులలో స్కూల్ చాలా చక్కగా ఉందని, 20 కోట్లు వెచ్చించి బీసీ విద్యార్థులకు సకల సౌకర్యాలను సమకూర్చడం ఆనందంగా ఉందన్నారు. చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేలా పచ్చని వాతావరణాన్ని తీర్చిదిద్దినందుకు అధికారుల్ని అభినందించారు. మరో 25 గురుకులాలు సైతం ఇదే రీతిలో నిర్మాణ దశలో ఉన్నాయని, ఆయా గురుకులాలకు పక్కా భవనాలతో పాటు సమగ్ర మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.